నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాడు చూడండి, అఖిల్ పహిల్వాన్. అఖిల్ పహిల్వాన్ భాగవతం ఇప్పుడు బట్టబయలైంది. సోషల్ మీడియాలో ఇంతకుముందు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నానంటూ బిల్డప్ ఇచ్చినటువంటి అఖిల్ పహిల్వాన్ అసలు భాగవతం ఏంటంటే వ్యభిచార ముఠాలు నడిపిస్తున్నాడు. అబిడ్స్లో ఒక హోటల్లో పోలీసులు రైడింగ్ చేస్తే అందులో కొంతమంది వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. వాళ్ళని కదిలిస్తే, వాళ్ళ నుంచి సమాచారం తీస్తే దీని వెనకాల ఉన్నది ఎవడయ్యా అంటే అఖిల్ పహిల్వాన్. అఖిల్ పహిల్వాన్ సామాజిక కార్యక్రమాల మాటను చేసేది వ్యభిచార ముఠాలు నడిపించడం. రాష్ట్రంలో ఇక్కడికి వచ్చినటువంటి అమ్మాయిలు పశ్చిమ బెంగాల్ నుంచి, ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, కోల్కతా నుంచి, అనేక ప్రాంతాల నుంచి అమ్మాయిల్ని తీసుకురావడం, ఇలా వ్యభిచారం చేయడం, రోజుకి 100,000 రూపాయల వరకు దందా చేస్తాడు, అమ్మాయిల్ని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదిస్తున్నాడని పోలీసులు తేల్చారు. అతను ప్రస్తుతం అరెస్ట్ చేశారు. అసలు అఖిల్ పహిల్వాన్ ఎవరు? అఖిల్ పహిల్వాన్కి సంబంధించి డీటెయిల్స్ ఏంట్రా బాబు అంటే, అఖిల్ పహిల్వాన్ రామ్నగర్కి చెందినటువంటి వ్యక్తి. రామ్నగర్లో బోనాల కార్యక్రమాలు జరిగినప్పుడు ఏదో సేవ చేస్తున్నట్టుగా, బోనాల కార్యక్రమం లాంటివి జరిగినప్పుడు కొంతమంది సెలబ్రిటీలను తీసుకొచ్చి, తర్వాత కొంతమంది లోకల్ లీడర్స్ని తీసుకొచ్చి హడావుడి చేయటం, చిన్న చిన్న అన్నదానాలు చేయటం, బోనాల కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ ఉట్టి కొట్టే కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ సమయంలో సెలబ్రిటీలను తీసుకురావటం, అన్నదానాలు చేయటం, తర్వాత వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు ఇలాంటివి చేసి ఫేమస్ అవుతూ వచ్చిన అఖిల్ పహిల్వాన్ దీని మాటన ఒక ట్రస్ట్ కూడా పెట్టాడు, ఏదో మంచి పనులు చేస్తున్నాడు అంటే. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, వెనకాల ఒక చెడ్డ దందా చేసేటప్పుడు ఏదైనా ఒక మంచి పనులు చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తే దాంట్లో కొట్టుకుపోతుంది, మన మంచి పేరు అలాగే ఉంటుంది, దాని మాటునా చాటునా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకోవచ్చని ఆయన భావించి ఈ రకమైనటువంటి దందా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రోజుకి 100,000 రూపాయలు, ఒక్కోరోజు 200,000 వరకు సంపాదిస్తారంట. ఇప్పుడు పోలీసులు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో అనేక విషయాలు బయటపడుతున్నాయి. ఆయన ఫోన్లో చాలామంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు, ఆ కాంటాక్ట్స్ అతని లిస్టులో ఉన్నాయి. దీని వెనకాల గత ప్రభుత్వంలో నుండి మాజీ మంత్రుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఆయన నియోజకవర్గానికి సంబంధించి, ఆయన ప్రాంతానికి సంబంధించిన ఒక మాజీ మంత్రి పేరు కూడా అందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. సినిమాల పేర్లు ఉన్నాయి. ఒక పెద్ద హీరో, ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రియాలిటీ షో నడిపేటువంటి ఒక పెద్ద హీరో పేరు, పలువురు హీరోయిన్స్ పేర్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల పేర్లు, సినిమా వాళ్ళే కాదు, రాజకీయ నాయకులే కాదు, ఇంకా బిజినెస్ మ్యాన్లకు సంబంధించి కొంతమంది పెద్ద పెద్ద పేర్లు ఆయన కాల్ లిస్ట్లో ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆయన వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారా? ఈ అమ్మాయిలను అడ్డం పెట్టుకుని చేసే దందాలో వాళ్ళ పాత్ర కూడా ఉందా? ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు చాలా సీరియస్గా దృష్టి పెట్టారు. ప్రభుత్వం మారిన తర్వాత హైదరాబాద్ను డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, డ్రగ్స్ లేని సిటీగా తీర్చిదిద్దాలని కంగణ కట్టుకుంది ప్రస్తుత ప్రభుత్వం. ఇలాంటి వ్యభిచార గుంపులు, ముఠాలు నడిపించే వాళ్ళ ఆట కట్టించేందుకు కూడా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ అఖిల్ పహిల్వాన్ తండ్రి మంచి సామాజిక కార్యకర్త, ఆయనకు మంచి పేరుంది, కానీ కొడుకుగా అఖిల్ పహిల్వాన్ ఈ రకమైనటువంటి దందాలు చేయటం అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి ఉంది. మనం టీవీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళని సమాచారం సేకరించే పనులు చేస్తుంటే, ఈ బోనాల కార్యక్రమం జరిగినప్పుడు, ఇతర ఫెస్టివల్ జరిగినప్పుడు ఆయనే హడావడి చేస్తాడండి, ఆయనే హడావడి చేస్తాడు, ఎవరెవరినో తీసుకొస్తాడు, ఏదో కలరింగ్ ఇస్తాడు, బిల్డప్ ఇస్తాడు, కానీ ఈయన ఈ రకమైనటువంటి పనులు చేస్తాడా? అమ్మాయిలను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తాడా? దేశ విదేశాల నుంచి కూడా ఒక్కొక్కసారి వాళ్ళు కూడా తీసుకొచ్చి ఈ వ్యభిచార రొంపిలోకి తీసుకొస్తున్నాడు అని మాకు ఇప్పుడే తెలిసిందని వాళ్ళు కూడా మొరపెట్టుకున్నారంటే, అఖిల్ పహిల్వాన్ ఎంత దారుణమైన పరిస్థితికి ఒడిగట్టాడన్నది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారు, బడా లీడర్లు ఎవరైతే ఉన్నారు, అంటే ఎవరి అండా లేకుండా చేయటం సాధ్యం కాదండి. ఎస్, రాజకీయ నాయకుల పాత్ర ఏంటో బయటకు రావాలి, దీని వెనకాల సినిమా వాళ్ళ పాత్ర ఏంటో బయటకు రావాలి. సినిమా సెలబ్రిటీస్ని పిలవటం ఒకటి, అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఇంతగా సపోర్ట్ చేస్తూ వచ్చారా అఖిల్ పహిల్వాన్కి? అఖిల్ పహిల్వాన్ ఇలాంటి దందా చేస్తున్న విషయం వాళ్ళకి ముందే తెలుసా? ముందే తెలిసి అతని మీద ఏమీ రాకుండా, ఎలాంటి రైడ్లు చేయకుండా ఇన్ని రోజులు ఆ రాజకీయ నాయకులు కాపాడారా అఖిల్ పహిల్వాన్ని? ఎలా అర్థం చేసుకోవాలి? అఖిల్ పహిల్వాన్కి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి దీని వెనకాల అసలు ఎవరున్నారు, సూత్రధారులు ఎవరు, ఇంకా మిగిలి ఉన్నటువంటి పాత్రధారులు ఎవరు, వీటన్నింటికి సంబంధించి డీటెయిల్స్ ప్రస్తుతం తీసుకుంటున్నారు. అమ్మాయిల్ని ఇట్లా వ్యభిచార రొంపిలోకి దింపి బలవంతంగా చేపిస్తారంటండి. పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం బలవంతంగా
వాళ్ళకి ఇష్టం లేకపోయినా నువ్వు రావాల్సిందే, నువ్వు చేయాల్సిందే అని చెప్పి వాళ్ళ ఒళ్ళు అమ్మేసి ఇళ్ళు సొమ్ము చేసుకోవటం అంటే ఎంత దారుణమైన విషయం. అఖిల పైల్వానికి సంబంధించి ఇప్పుడు ఈ వార్త బయటికి రాగానే నగరంలో నుండి మిగతా పైల్వానులకు సంబంధించి కూడా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఒకటి వల్ల మాకు చెడ్డ పేరు వచ్చిందని వాళ్ళు కూడా తమ ఆక్రోషం ఆగ్రహాన్ని అఖిల పైల్వాన్ మీద వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. అఖిల పైల్వాను ఈయన గత చరిత్ర ఒకసారి చూసుకుంటే కనుక ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్న సమాచారం మీకు అందిస్తున్నాను. ఆయన ఈ బోనాల కార్యక్రమంలో ఈ చేసేటువంటి కార్యక్రమాలు ఓ పక్కన పెడితే ఈయన కొంతమంది గ్యాంగ్ వేసుకుని తిరగటం, ల్యాండ్ సెటిల్మెంట్లు, తర్వాత ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేసి ఈ సిటీలో ఉన్నటువంటి ల్యాండ్ కబ్జాలు ఎవరైనా చేసి సెటిల్మెంట్ కావాలంటే ఫస్ట్ ఈయన్ని కాంట్రాక్ట్ అవుతారట. కాంట్రాక్ట్ అయితే ఈయన గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి బడబడ నాయకులు ఎవరు ఉన్నారు కదా, మాజీ మంత్రులుగా ప్రస్తుతం ఉన్నవాళ్ళు, వాళ్ళ సపోర్టుతో వాళ్ళ అండతో చాలా సెటిల్మెంట్లు వేశాడని ఆ బాధితులు కూడా ఇప్పుడు మీడియా ముందుకు వస్తున్నారు. అఖిల్ పైల్వాన్ మమ్మల్ని ఎంత దారుణంగా మోసగించాడు, గత ప్రభుత్వం అండ చూసుకుని ఎంతగా పేటరేగిపోయాడు, చెలరేగిపోయాడు, వాళ్ళు కూడా ఇప్పుడు ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సిటీలో ఉన్నటువంటి అమ్మాయిలు ఇంకెంతమంది బయటకు వస్తారు, ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలే కాదు కోల్కతా నుంచి, ముంబై నుంచి, ఢిల్లీ నుంచి, విదేశాల నుంచి కూడా ఒక్కొక్కసారి ఫెస్టివల్స్కి అమ్మాయిలు తీసుకొచ్చి ఈ వ్యభిచార ముఠాలు గుంపులుగా తీసుకొచ్చి హోటల్స్లో బలవంతంగా ఇలాంటి కార్యక్రమాలు చేపిస్తున్నారంట. ఇప్పుడు ఆయన ఫోన్ మొత్తం ట్రాక్ చేస్తున్నారు, వాట్సాప్ చాట్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. గతంలో ఏదైతే కార్యక్రమాలు జరిగినాయో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు వెనుక ఎవరెవరు ఉన్నారో కొంతవరకు వెలుగుదీశారు. కానీ ఇప్పుడు అఖిల్ పైల్వాన్ కాల్ లిస్ట్లో వస్తున్నటువంటి పేర్లు చూస్తుంటే కనుక రాజకీయ నాయకులే కాదండి, సినిమా వాళ్ళకి సంబంధించి కూడా కొంతమంది హీరోయిన్ల పేర్లు కూడా ఉన్నారంట. తమిళ హీరోయిన్స్, ఇక్కడ తెలుగులో పెద్ద పెద్ద హీరోల సరసన నటించిన వాళ్ళు, వాళ్ళ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. అంటే వాళ్ళు ఏ రకమైనటువంటి సపోర్ట్ చేశారు, గతంలో వాళ్ళతో ఏం చాట్ చేశాడు, ఏం మాట్లాడాడు సినిమా వాళ్ళతో, ఈ వ్యభిచార రొంపి గురించి వాళ్ళకి ఏమైనా తెలుసా, వాళ్ళ దగ్గరికి ఎవరైనా పంపించాడా, పూర్తి వివరాలు ప్రస్తుతం పోలీసులు సేకరిస్తున్నారు. అఖిల్ పైల్వాన్ ఇన్ని రోజులు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాను, మంచి పనులు చేస్తున్నాను, ఫెస్టివల్స్ని కొంత హడావుడి చేస్తాడు, మంచి పేరుంది అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు ఇంటి దగ్గర అనుకుంటున్నారు. ఇంకా రామ్నగర్ ఏరియాలో అఖిల్ పైల్వాన్ అంటే ఇది మంచోడు, ఇలాంటి పేరుంది ఇప్పటి వరకు. కానీ ఆ మంచితన మాటున ఎలాంటి విషపు కార్యక్రమాలు చేశాడనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు సిటీలో ఇంకా వ్యభిచార ముఠాలు నడిపించే వాళ్ళందరి పేర్లు బయటకు తీయాలి, ముందుగా ఆ కాల్ లిస్టులో ఉన్నటువంటి పేర్లు బయటకు తీయాలి, దీని వెనకాల ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే, వాళ్ళు సినిమా వాళ్ళు కావచ్చు, వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరున్నా సరే వాళ్ళకి ఇతనికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, చాలా సీరియస్గా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. అఖిల్ పైల్వాన్ గురించి పూర్తిగా వివరాలు సేకరించి తగిన శిక్ష పడాలి, ఎందుకంటే అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నటువంటి అఖిల్ పైల్వాన్ బండారం మొత్తం బయట తీసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.